అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నా జిమ్ సంబంధించిన వ్యాయామ కళాకారులకి, బంధుమిత్రులకు, శ్రేయ భాషలకు కూడా హృదయపూర్వక ఫ్రెండ్షిప్ శుభాకాంక్షలు. మనం ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో చదువుకుని ఒక మంచి సారాంశం మీద మదర్ కవి పాఠకం రాశారు చూడండి తమ వందలోని సినిమాలో. అదేవిధంగా మనం ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో చదువుకుని మన జిమ్లో, వ్యాయామశాలలో అనేక విధాలుగా కలుసుకొని మన ఫ్రెండ్షిప్ ఒక స్నేహపూర్వకంగా మనం చిన్న పెద్ద అయినప్పటికీ మనం ముందుకు కలిసి వెళ్తున్న ప్రేమ ఆరోగ్యకరమైన వాతావరణంలో. మరి ఈ సందర్భంగా జంతువులు కావచ్చు, మనం ప్రేమించే జంతువులు కావచ్చు, మనకి నిత్యం మన బ్రతకడానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇవ్వచ్చిన చెట్లు కావచ్చు, అదేవిధంగా బండరాలు కావచ్చు, ప్రకృతి ఆత్మకథంగా వాటి వాటన్నింటిని కూడా మనం ఏదైతే ప్రేమిస్తూనే ఉంటాము. ప్రేమించాలి కూడా. చెట్లకు అవసరాన్ని బట్టి నీరు పోసి దాన్ని కాపాడుకోవాలి, జంతువులకు అవసరాన్ని బట్టి ఆహారాన్ని అందించి వాటిని కాపాడుకోవాలి. అదేవిధంగా నిత్యం మనతో ఫ్రెండ్షిప్ చేసే స్నేహితులు మనం ఎక్కడున్నా ఏ విధంగా బంధువులు ఆ టైం హెల్ప్ చేయకపోయినప్పటికీ స్నేహితులు మాత్రం ఆ సమయాన్ని ఫోన్ చేసిన విధంగా రక్తదానం చేయవచ్చు. అదేవిధంగా ఏదో విషయం ఆదుకునేది కూడా ఒక కేవలం మృతుడే. మరి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా మన ఊళ్ళో అందరూ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒకరు ఒకరిని ప్రేమతో మన శుభాకాంక్షలు రోజు ఇది. అదేవిధంగా మన జిమ్ ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక చిన్నవాడైనప్పటికీ ఎప్పుడు అవసరమైతే అత్యవసర సమయంలో తన యొక్క బ్లడ్ దీపాల రక్తాన్ని రక్తదానం చేస్తూ ప్రాణాన్ని కాపాడే విధంగా సహాయపడటానికి దశవంతుడు మనలో ఉన్నాడు మన మిత్రుడు. మరి ఈరోజు మా యాత్ర ప్రయాణం చేసి ప్రకృతితో ప్రేమపూర్వకంగా వెళుతూ రేపు విదేశాల డబ్బు సుసందర్భంగా దశవంత్ ఎక్కడున్నా మంచి ఆయురారోగ్యాలతో వదిలాలని, అదేవిధంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా మంచి పేరు ప్రత్యేకతలు మన గంట సంపాదించుకొని మన భారతీయుడు ఇండియన్ మ్యాన్ అని గర్వంగా చెప్పుకొని వాళ్ళు కూడా మా భారత మనం సమయంగా మనం ఈరోజు మంచి కూర్చుంది. కానీ మనల్ని పిలిచి పంపుకున్నటువంటి ముందు అమ్మనాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నేర్చుకున్న విద్యా బుద్ధులు క్రమశిక్షణతో మన కష్టమంతుడు మనకు ఆ ప్రేమ పొందుతాడు. కాబట్టి అమ్మ మీకు మీ కుమార్ మన మీ ఆయన గారికి కూడా మేము శుభాకాంక్షలు చెప్తున్నాము. మీరు మంచి ఆరోగ్యంగా కోరుకుంటూ జశ్వంత్కి హృదయపూర్వక ఫ్రెండ్షిప్ డే ఇదే విధంగా మాకు మాతో వచ్చింది. ఏదో వాళ్ళని తెలియలేదు అన్న ఇక్కడ చదువుకున్న గారికి వచ్చింది.